నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలోనే సక్సెస్ఫుల్ సీఎం వైఎస్ జగన్ వేటపాలెంలో గడప గడపకి ప్రభుత్వ కార్యాలయంలో శాసనమండలి చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. ఆక్వా రైతుల సమస్యలపై టీడీపీ కార్యాచరణ రాష్ట్ర సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు. అంబేద్కరిస్టులు దళిత క్రైస్తవులు కలిస్తేనే రాజ్యాధికారం ప్రజావేదిక రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి యేసురత్నం. చీరాల సెయింట్ మార్క్స్ లుథరన్ జూనియర్ కళాశాలలో నవంబర్ 25న బాపట్ల జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు. నంద్యాలలో రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు తరలివెళ్లిన చీరాల విద్యార్థులు. ఆర్టీసీలో దశల వారీగా అద్దె బస్సులు తగ్గించాలని కోరుతూ ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో చీరాల డిపో వద్ద ధర్నా. దేశ చరిత్రలోనే అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరూపించుకుంటున్నారని శాసనమండలి చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వేటపాలెం రెండో సచివాలయం పరిధిలో జరుగుతున్న గడప గడపకి ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించడానికి కేంద్రం నుంచి 32 మంది సభ్యుల బృందం రాష్ట్రానికి వచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను దేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. ప్రజల అవసరాలు తెలుసుకోగలిగిన వాడే మంచి లీడర్ అవుతాడని సీఎం నిరూపించుకున్నట్లు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర తలసరి ఆదాయం వ్యవసాయ రంగంలో గణనీయంగా పెరిగిందని గుర్తు చేశారు. ప్రతిపక్షాలతో పాటు కొన్ని పచ్చపత్రికలు వాస్తవాలను ప్రజలకు చెప్పకుండా తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి కణ వెంకటేష్, చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ జేసన్ బాబు, జిడుకు మస్తాన్, ఆర్బీకే చైర్మన్ పల్లపోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అవసరాన్ని ఏ విధంగా తీర్చడం అనేది ఈ రెండు కనుక ప్రేరే చేసుకుంటే అడ్మినిస్ట్రేటర్ అంటే ప్రజల అవసరాలకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలిగిన వాడే సక్సెస్ఫుల్ లీడర్ తప్ప నాకు దోచిన ఏదో నేను తీసుకునే వెళ్దాం అనేటటువంటిది కాదు. అందుకనే నాకు ఇంకొక ముఖ్యమంత్రి ఒకసారి గుర్తొస్తా ఉన్నాడు. ఏంటంటే అక్కడ దోమలు బాగా వస్తున్నాయంటే దోమలు వస్తుంటే ఒక దోమలు పెట్టు, ఒక రాయి మీద పెట్టు, ఇంకో రాయి తీసుకుని బాగా పెట్టు అని చెప్తూ ధర నవ్వుకోవడానికి పెట్టి ఇదిగా ఉంటాయి. కానీ సక్సెస్ఫుల్గా ప్రజల్లో ఉండేటటువంటి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి సక్సెస్కి కారణం ఏంటంటే ఆయన చూడగలి పొంది చూడగలిగినంత లోతుగా ఒక సమస్యపై ఈ ప్రజలకు ఏం కావాలి అంత లోతుగా ఎవరు కూడా మేము కూడా ఉన్నాం చాలా కాలం నుంచి. నాకంటే ముందు నుంచి ఆయన బలరాం రాజకీయాల్లో ఉన్నాడు. ఆ తర్వాత మేము వచ్చాం బ్యాచ్ కనుక ఉన్నాం. కానీ ఈ విధంగా ఉన్నటువంటి వాతావరణం లేదు. అందువల్లనే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే ప్రపంచవ్యాప్తంగానే కాదు మరి ఇంటర్నేషనల్గా కూడా ఈ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన రేకెత్తించాడు ఇవాళ. అటువంటి అభిప్రాయం ఏనాడు ఏమిటి కూడా సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి ఎవరంటే పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అది ప్రజల ఆమోదం పొందాలి. ప్రజల ఆమోదం పొందనటువంటి స్కీమ్స్ మనం ఎన్ని పెట్టుకున్నా కూడా ఉపయోగం లేదు. ఇవాళ పనిచేస్తుంది ఆయన స్పష్టంగా ఒక విజన్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నకంటే ఇవాళ ఆయనేమో లౌకికంగా ఉంటాడు. ఈయనేమో చెప్పిన చేస్తామని తాపత్రం మాట చెప్పాలంటే దాన్ని హామీ నెరవేర్చాలనే దాని ఫస్ట్ మన కాన్స్టిట్యూన్సీ దీని మీద డెవలప్మెంట్స్ దాని మీద నేను డిస్కస్ చేసినప్పుడు కుందేరు డ్రైన్ మొదట ఎక్కుకున్నాము. మనకి చీరాలకు సంబంధించి అది బాపట్ల కూడా సంబంధం ఉంది. దాని మన స్వార్థం ఏంటంటే మన చీరాల కాన్స్టిట్యూన్సీ బాగుండాలని నేను కోరుకుంటాను కదా. మన వార్డ్ డ్రైవర్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ డ్రైన్ దగ్గర కలిసే వరకు డ్రైన్ బాగు చేయాలని చెప్పని
దానిమీద ఎక్స్పెక్టెన్స్ మేము తీసుకెళ్ళడం జరిగింది. మొత్తం ట్రైన్ పైన బాపట్ల దగ్గర పెట్టేటప్పటికి 250 కోట్లు అవుతాం. సరే అది ఒకేసారి ఇంత ఖర్చు చేస్తారా? మనం ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇది వెల్ఫేర్ స్కీమ్ ఉన్నారు, ప్రజల్లో ఇప్పుడు మాట్లాడేటువంటి స్కీమ్లన్నీ కూడా మనం డబ్బు దానికి అవసరమే కాబట్టి చేసుకుంటా ఉన్నారు. ఇందుకైనా మంచిదని రెండో ఇంకొక ఎక్స్ప్రెషన్ కూడా మనం చీరాల వాటర్ రోడ్డు దగ్గర నుంచి ఇక్కడ కలిసే వరకు దానికి 69 కోట్లు వచ్చింది. ఆ పోర్షన్ నేను ఆ రోజున ముఖ్యమంత్రి గారి దగ్గర మళ్ళా ఒకసారి మీటింగ్ జరిగి చెప్పాను. మీ ఇష్టం మీరు ప్రధానంగా చేయగలిగిన పరిస్థితుంటే 279 కోట్లు శాంక్షన్ చేయండి, లేదంటే ఈ 69 కోట్ల కన్నా ముందు శాంక్షన్ ఇచ్చే పని జరుగుతూ ఉంటుంది అని చెప్పాను. ఆయన మొన్న నుంచి ఆయన ఫైల్ మన 3 రోజుల నాడు ఆయన సంతకం పెట్టి అదేవిధంగా నాన్నగారికి, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ వేటపాలెం మండలంలో ఉన్న నాయకులందరికీ మరియు అందరూ కూడా నమస్కారాలు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు మనకి పెద్ద ఆయన కుమారెడ్డి వెంకటేశ్వర గారు రావటం నిజంగా చాలా సంతోషంగా, ఎందుకంటే మీరే మా పని చేశారు. ఇంతవరకు మా జట్టులో ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. ఈ సమావేశంలో చీరాల ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో చీరాల ప్రాంత ఆక్వా రైతులు హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు దృష్టికి చీరాల పరిసరాల్లో ఆక్వా మీద ఆధారపడిన రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకెళ్లారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ఒక కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా ఒక 6 జిల్లాల నుంచి ఎవరైతే పెద్ద ఎత్తున ఆక్వా సాగు చేస్తున్నారో ఆ రైతులందరూ వచ్చారు. ఈరోజు రైతాంగం అంతా కూడా ముక్త కంఠంతో ఆక్వా కల్చర్ అంతా కూడా సంక్షోభంలో ఉంది. ఈ సంక్షోభానికి కూడా కారణం ప్రభుత్వం, ఎందుకంటే ప్రభుత్వం అనేది ముందు చూపుతో వ్యవహరించి ఎవరైతే రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు ఉండాలి. కానీ ఈ ప్రభుత్వం ఎక్కడికక్కడ పెత్తనం కోసరం, స్వలాభం కోసరం, నేను ఈ మాట చాలా స్పష్టంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎప్పుడైతే ఒక గవర్నమెంట్ అనేక సంవత్సరాలుగా ఎంతోమంది పరిపాలించారు, ఒక్కొక్కరు వాళ్ళ తెలివితేటలు కానీ వాళ్ళకు ఉండే సమర్థత వల్ల ఉండే సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేశారు, ఒకవేళ చేయకపోతే అక్కడ వదిలిపెట్టారు. కానీ మొట్టమొదటిసారిగా నా చరిత్రలో 43 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను చూసింది ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి, పేరు కోసరం, స్వార్థం కోసరం, అంటే ఏది చేసినా నేనే చేశానని చెప్పుకోవాలి. అంటే ఇంత మునుపు గవర్నమెంట్సే లేవు, నాయకులే లేరు, ఈయన వచ్చినాకనే పొద్దు మొలిచింది అన్నట్టు ఈయన ప్రవర్తన. రెండో పక్కన ఏ పని చేసినా స్వార్థం, ఈ పని జరిగితే నాకెంత లాభం వస్తుంది. ప్రభుత్వాలు ఏమాలోచించాలంటే ఎవరైనా సరే నేను ఈ పని చేస్తే ఎంతమందికి లబ్ధి పొందుతుందో ఆలోచిస్తారు. ఈ ప్రభుత్వం అట్ట కాకుండా నేను ఈ పని చేస్తే నాకెంత లాభం వస్తుంది, ఏ పని చేస్తే నేను ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటానో ప్రణాళికలు తయారు చేసి ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, ఎవరు ఏమైనా పర్వాలేదు, నా గల్లా పెట్టి బాగుంటే చాలని పరిపాలన సాగించే పరిస్థితికి వచ్చింది. నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను, ఆ రోజు ఎన్నికల కంటే ముందు చెప్పానో తర్వాత కూడా చెప్తూ వచ్చాను,
मोन्ने बाधुड़े बाधुड़ कार्यक्रम पेटी राष्ट्र उड़े प्रजानीका चैतन्यवंत चेयरनी जी मूड संवसरा पटकना विपरीत पेना देश लेने विधा पेट्रोल डीजल धरल मन राष्ट्र देश लेने विधा वंट गैस रेट मन राष्ट्र देश लेने विधा नित्यावसर वस्तु धरल मन राष्ट्र देश लेने विधा करे चारजी आरटीसी रेट पन्न कड़ा मेरे पन्न चूस्ते इंटर पन्न प्रापर्टी पन्न वेकंट पन्न लेकिन रोड होता स्ट्रीट स्ट्रीट पन्न ड्रैनेज पन्न मरुगुद्ड पन्न अटे अर्थं कावे प्रभुत्व इंत दारुण बाध्यता रहित प्रवर्तन दाने पैन प्रजल की तस्क्रा चाल मंदी इधे ना कर्म लेकिन मध्यपेटे राजकीय నేను ఆ విషయం కూడా మీ అందరికీ చాలాసార్లు చెప్పాను మధ్యపెట్టే రాజకీయం మీరు చూస్తే నేను బటన్ నొక్కుతున్నాను అంటాడు నువ్వు బటన్ నొక్కేది రెండు విధాలు నొక్కుతున్నావు ఒక బటన్ నొక్కితే ఎప్పుడో నెలకో రెండు నెలకో ఒక 2000 3000 5000 కొంతమందికి పడుతుంది ప్రతిరోజు నువ్వు బటన్ నొక్కుతా ఉంటావు ఇంట్లోకి రావడానికి డబ్బులంతా తాడేపల్లి ప్యాలెస్కి రావడానికి బటన్ ఇన్ ఎక్కువ అయిపోయింది బటన్ బయటకు నొక్కి తగ్గిపోయింది ఎక్కడ చూసినా స్వార్థం పెరిగిపోయింది ఈ రోజు రాష్ట్రంలో మీరు చూస్తే వ్యాపారం అనేది అందరం కూడా వ్యాపారం పైన ఆధారపడ్డాం రైతాంగం ఉన్నారు రైతాంగం ఒక అన్ని సమస్యలే వర్షాలు ఎక్కువ పడినా సమస్య వర్షాలు పడకపోయినా సమస్య ఒకవేళ వర్షాలు సక్రంగా పడ్డా एक्कड़ना तेगुलु वस्ते समस्य लेकपोते ओकवेळ अन्नि विधाल पंट पंडिंचिन तर्वात एदैते गिट्टुबाटु धर रादु प्रभुत्वालु मात्लाडुतुन्नायि गिट्टुबाटु धर इस्तुन्नामनि कनीसं मन राष्ट्रंलो गिट्टुबाटु धर कूडा इव्वकुंडा एन्नो इब्बंदुलु पेट्टारु नेनु इवन्नी चूसिन तर्वात ई राष्ट्रंलो परिस्थितिनि अध्ययनं चेसुकुन्न तर्वात एंदुकंटे నాకు ఒక సుదీర్ఘ అనుభవం ఉంది రాష్ట్రంతో ఆరో సమైక ఆంధ్రప్రదేశ్ లో 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా నేను పని చేశాను ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టామంటే రైతు బిడ్డ రైతుగానే మిగిలిపోకుండా అవసరమైతే ఐటి ఉద్యోగాలు చేసి ప్రపంచాన్ని శాసించే పరిస్థితి రైతు బిడ్డలకు రావాలి రైతు కూలి బిడ్డలకు రావాలి అనే ఉద్దేశంతోనే చేశాం అది కొంత జయప్రదమయ్యా అందరూ అక్కడికి పోలేరు ఇకుండవాలు చాలా మంది ఉంటాం దీని ఆలోచించిన తర్వాత వ్యాపారం వల్ల కొంతవరకు దైతే ఇంకా ఏమేమి చేయగలుగుతావో ఈ రాష్ట్రంలో ఆలోచించాం దళిత క్రైస్తవుల అంబేద్కర్ ఆలోచన విధానంలో ప్రజావేదికతో కలిసి పనిచేస్తే బహుజనులకు రాజ్యాధికారం వస్తుందని ప్రజావేదిక రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి యేసురత్నం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య క్రిస్టియన్ జేఎస్సీ ప్రజావేదిక సంయుక్తంగా దళిత క్రైస్తవుల అంబేద్కరిజం కార్యక్రమాన్ని చినగంజంలోని సుబ్బరామిరెడ్డి నగర్ హాసన్న హోలీ మినిస్ట్రీస్ నందు నిర్వహించారు. బోధించు సమీకరించు పోరాడు నినాదంతో అంబేద్కర్ దేశంలోని కుల సమస్యలపై పోరాటం చేశారన్నారు. కానీ ఈ సూత్రం యేసుక్రీస్తు ఏనాడో సమీకరించి బోధించి సిలువ చేయబడ్డారని అన్నారు. దేశంలో క్రైస్తవ మతాన్ని ఎక్కువగా ఎస్సీలు అవలంబిస్తారని చెప్పారు. ఎస్సీలు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే వారికి వచ్చే రిజర్వేషన్లు రద్దు చేయాలని సోకాళ్ళు రాజకీయ నాయకులు కుట్రపూరితంగా 1998 మెమో తెచ్చారని ఆరోపించారు. అదే అగ్రవర్ణాలకు చెందిన వారు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే వారిపై ఎటువంటి చర్యలు లేవన్నారు. ఎస్సీలను ప్రభుత్వాలు వేధింపులకు గురి చేస్తుంటాయని అంబేద్కర్ చెప్పినట్లుగా మన ఓటు మనమే వేసుకుంటే రాజ్యాధికారం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మోపర్తి జాన్, పాస్టర్ రమేష్, ప్రసాద్, రాజారావు, మోషే, వసంతరావు, శాంసన్ పాస్టర్లు పాల్గొన్నారు. మీకు సమావేశం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మన ఓట్లు మనం వేసుకుని రాజ్యాధికార దిశగా ప్రయాణించాలని చెప్పని మాట్లాడటం జరిగింది. పాస్టర్లు కూడా వాళ్ళ విధి విధానాల్లో భాగస్వాములు కావాలని
సంఘాల్లో ఉన్నటువంటి మరి ఓటర్లను సిద్ధం చేసి బహుజన రాజ్యాధికార దిశగా ప్రయాణించాలని చెప్పని మాట్లాడటం జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని మరి మేము గత 2 నెలల నుంచి స్టార్ట్ చేశాం. పర్చూరు, ఇంకొల్లు, చీరాల, చినగంజాం ఈ విధంగా మేము అవేర్నెస్ ప్రోగ్రాంలను కండక్ట్ చేస్తున్నాం. ఎవరైతే అంబేద్కరిజంతో రాజ్యాధికార స్థాపన కావాలనుకుంటున్నారో క్రైస్తవ్యాన్ని కూడా కలుపుకెళ్తేనే రాజ్యాధికార సాధన అయింది. ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఉన్నటువంటి పేద వర్గాలను తీసుకుని మనం ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఉన్నటువంటి దళిత ఎస్సీ క్రైస్తవుల్ని వేధించడానికి 1998 ఒక మెమో ఒకటి నిన్న కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఇచ్చినట్టు అఫిడవిట్లో కూడా ఎస్సీలుగా ఉన్నటువంటి వారు క్రైస్తవ మతం తీసుకుంటే రిజర్వేషన్లు తీసేస్తామని కూడా సభాపతి సమర్థించింది. దాన్ని మేము ఖండిస్తున్నాం. ఆ తర్వాత సుప్రీంకోర్టులో రాజ్యాంగ 103వ సవరణ కింద మరి ఈడబ్ల్యూఎస్ సెక్షన్ 10% రిజర్వేషన్లు కల్పించాలని ప్రమోట్ చేయమని మరి సుప్రీంకోర్టు తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్లుగా ఉన్నాయి. మరి 10% ఎవరికి ఇస్తారనేది చెప్పలేదు. బీసీలని అడగడొక్కటానికి ఇది ఒక ప్రక్రియ అనుకుంటున్నాం. అయితే అగ్రవర్ణంలో పేదలకి మేము వ్యతిరేకమే కాదు. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి ఇంప్లిమెంటేషన్లో ఎక్కడికి తీసుకెళ్తారు, దీన్ని ఏ ధనిక వర్గాలకు తీసుకెళ్ళి కట్టుబెడతారు అనేది భయంగా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 10 లక్షల కోట్లు రుణమాఫీ ఎవరికి జరిగిందో మనకు అర్థమవుతుంది. అదాని, అంబానీ ఇలాంటి బడా పారిశ్రామికవేత్తలకి రాయితీల రూపంలో బ్యాంకులను లూటీ చేసిన వాళ్ళకి మరి ఇక్కడ రుణమాఫీ చేయటం, పేదవాళ్ళకి 1 లక్ష రూపాయలు రుణం తీసుకుంటే ఇంటికి వచ్చి వసూలు చేసి గందరగోళం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా ధనిక వర్గాలకి ఉపయోగపడేటువంటి జీవోలను తయారు చేసుకుని వాళ్ళు ఇక్కడ మన మీద పెత్తనం చేస్తూ ఉన్నారు. కనుక ఈ అవేర్నెస్లో భాగంగా ఇవన్నీ కూడా పేద ప్రజలకు తెలియజెప్పి ఓట్లు వారికి ఇవ్వకుండా మరి ప్రజావేదిక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుటకు సిద్ధంగా ఉంది. దాని ప్రకారంగా మన ఓట్లు మనం వేసుకుని రాజ్యాధికారం సంపాదిస్తామని చెప్పిన దృఢ సంకల్పంతో ఉన్నాం. దీని అన్ని పేద వర్గాలు, అన్ని మైనార్టీ వర్గాలు, ముస్లిం మైనార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాలన్నీ కూడా విధి విధానంలో భాగస్వాములయ్యి ప్రయాణించాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటాను. చీరాల సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాల ఆవరణలో నవంబర్ 25 ఉదయం 10 గంటల నుండి జిల్లా స్థాయి యువతి యువకుల కబడ్డీ పోటీల ఎంపిక జరుగుతుందని కళాశాల కరస్పాండెంట్ శీలం విద్యాసాగర్, కళాశాల ఎఫ్ఎస్సి ప్రిన్సిపల్ గారపాటి పుష్పరాజు తెలిపారు. జిల్లా నలుమూల నుండి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థిని విద్యార్థులు ఈ ఎంపిక ప్రక్రియలో పాల్గొని రానున్న రోజుల్లో మంచి క్రీడాకారులుగా ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు. దూర ప్రాంతాల నుండి వచ్చే క్రీడాకారులకు తమ కళాశాల వద్దనే భోజన వసతి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. లూథరన్ జూనియర్ కళాశాల చీరాల నుంచి మీ అందరికి ఆహ్వానం పరుస్తున్నాము. శుక్రవారం ఉదయం 10 గంటలకు మా కాలేజీ ప్రాంగణంలో మరి అండర్19 కబడ్డీ పోటీలు జరుగుతున్నది. ఈ కబడ్డీ సెలక్షన్స్లో అందరూ పాల్గొని మరి అందరూ దాన్ని జయప్రదం చేయవలసిందని కోరుచున్నాము. పాల్గొన్న ప్రతి ఒక్కరికి లంచ్ ఏర్పాటు చేయబడింది. మరి మీరందరూ చక్కగా పాల్గొని మంచి భవిష్యత్తుని ఏర్పరచుకోవాలని మా కాలేజీ తరఫున మా కరస్పాండెంట్ గారు మరియు ప్రిన్సిపాల్ గారు నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభ్యులందరికీ హృదయపూర్వక వందనములు. నేను సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కాలేజీ కరస్పాండెంట్ మాట్లాడుతున్నాను. మా చిరా మా సెయింట్ మార్క్స్ లూథరన్ కాలేజీలో అండర్19 కబడ్డీ సెలక్షన్స్ జరుగుతున్నది. కాబట్టి ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎయిడెడ్ నాన్ మా గవర్నమెంట్ కాలేజీలో ఉన్న కబడ్డీ పోటీల మీద ఆసక్తి గల ప్రతి విద్యార్థి హాజరయ్యి దాన్ని యొక్క ప్రతిఫలం పొందగలరని, సెలక్షన్లో ప్రూవ్ కాగలరని ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి మా కాలేజీ తరఫున భోజన సదుపాయం కలదు. నంద్యాల నందు రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు జరగనున్నాయి. పోటీలకు చీరాల నుండి జూనియర్ సీనియర్ విద్యార్థులను తైక్వాండో కోచ్లు సయ్యద్ సలావుద్దీన్, ప్రసాద్, ప్రశాంత్ తీసుకెళ్లారు.
ఆర్టీసీలో అద్దె బస్సులు ఆపాలని, సొంత బస్సులు కొనాలని కోరుతూ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చీరాల ఆర్టీసీ డిపో ఆవరణలో ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ధర్నాకు వికే రెడ్డి అధ్యక్ష వహించారు. ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు బి శ్రీనివాసరావు మాట్లాడుతూ అద్దె బస్సులను తీసుకోరాదని, అద్దె బస్సులను దశల వారీగా తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని విలీనం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని కోరారు. పే అరియర్ చెల్లించాలని, విద్యుత్ బస్సులను ఆర్టీసీనే కొనుగోలు చేయాలని కార్మికులు నినాదాలు చేశారు. ముందుగా ఎస్డబ్ల్యూఎఫ్ కార్యాలయం నుండి ప్రదర్శన జరిపారు. ప్రదర్శనలో ఎం వసంతరావు, పి కొండయ్య, డి నారపరెడ్డి, రాంబాబు, భాష, వెంకటేశ్వర్లు, రామ్మోహన్ సుబ్బారావు పాల్గొన్నారు. ఎస్డబ్ల్యూ రాష్ట్ర కమిటీ వీటి వ్యతిరేకంగా సంస్థలు కాపాడుకోవడం కోసం రైతుల్లో భాగంగా ఈరోజు మన కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే అతి బస్సులు పెంపు వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి? మనందరూ తెలుసు, ఆర్డినరీ అతి బస్సులు అయితే కండక్టర్ మాత్రమే ఉంటాడు. ఎక్స్ప్రెస్ బస్సులకి కండక్టర్ కూడా ఉన్నాడు. అందువల్ల భవిష్యత్తులో ఆర్డినరీ బస్సులకు కూడా వాళ్ళే తిప్పుది దానికి కూడా పైన ధరకు వచ్చేసి ఆలోచన చేస్తామని తెలుస్తూ ఉంది. వేరేసి మన చీరాల డిపోలో సగానికి సగం 50% ఐదు బస్సులు ఉన్నాయి. అందువల్ల ఈ ప్రమాదం వల్ల మనకేమవుతుందంటే రోజువారీగా వర్కర్లు స్పేర్లోకి వచ్చి బలవంతం లీవులు పొందుతున్నారు. కొంతమంది డ్రైవర్లు ఈ డిపో నుండి బదిలీ చేయబడ్డారు. మరి కొంతమంది ఈ డిపోకి రావాలని ఆశిస్తున్న వారికి గండిపడి ఒక పక్క ప్రభుత్వ వేతనం ఇస్తామని చెప్పి చెబుతుంది, రెండవ పక్క ఆర్టీసీలు మిగిలిన సిబ్బంది మొత్తాన్ని కూడా మిగతా డిపార్ట్మెంట్లకి పంపించేదాని కోసం కథ జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఆర్టీసీలో 20 సంవత్సరాలు 25 ఇయర్స్ ఎవరైతే పూర్తి చేశారో వారి ఎంత లిస్ట్ వారి యొక్క లిస్టులను ఎదురై పంపించడం కూడా జరిగింది. ఎంతమంది మిగిలిండారు, ఏ డిపార్ట్మెంట్ పంపించాలి, వారి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ విధమైన అంచనాలు తయారు చేస్తూ ఉన్నారు. మరొక పక్క ఆర్టీసీలో నూతనంగా ఈ పోస్ట్ టీములు అని చెప్పేసి ప్రవేశపెట్టారు. ఆ ఈ పోస్ట్ టీములు కూడా నెలవారి అద్దెకు తీసుకొని వస్తున్నారు. ఇంత పెద్ద సంస్థని నడుపుతున్నప్పుడు మనము కొత్త మెషిన్లు మనం కొనుక్కోలేమా అని చెప్పేసి ఆలోచిస్తే కొనుక్కోవచ్చు. కానీ ఇది ప్రభుత్వం కార్పొరేషన్ యాజమాన్యం మధ్య ఒప్పందంలో భాగంగా కాంట్రాక్ట్ పద్ధతులు అద్దెకు తీసుకుంటూ ఉన్నారు. ఇది కాబట్టి ఇది కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ పోస్ట్ ఎత్తడానికి మొత్తం కూడా యాజమాన్యం కొనాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు డిసెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు రూపాయి పావల అంటే 25% మాత్రమే ఆదాయంలో ప్రభుత్వానికి కడుతూ ఉన్నాం. రాబోయే డిసెంబర్ 1 నుంచి మొత్తం ఆదాయాన్ని కూడా ప్రభుత్వ ఖజానికి చెల్లించాలని చెప్పేసి పేపర్లో వస్తూ ఉంది. మరి అదే జరిగితే ఈ పాటికే 2017 పేస్కేల్ ఏరియర్స్ చాలామందికి ఇవ్వలేదు. 24 డిసెంబర్ నాటికి ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళకి అంచనా వేసి మాత్రం ఇచ్చారు. ఎస్డబ్ల్యూఎఫ్గా సిఎంపీగా మన పోరాటం చేస్తున్నాం. ఇంకోవైపు నుంచి మీ ఎత్తుబుసులు రామకరాయని చెప్పి పత్రికల్లో ఈ పాటికే ప్రభుత్వం ప్రకటించింది. మనలో గొప్పతత్వం బస్సు ఇక్కడే అధికారులు ప్రారంభం చేశారు. అంటే అనేక చోట్ల ఇప్పుల్లో కొత్త అద్దె బస్సుల్ని మేము కొట్టుకుంటామని చెప్పి రాజకీయ నాయకులు నాతో కొత్త నేపథ్యం ఈరోజు మనం వచ్చింది. ఈ సందర్భంలో జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతాము, ఎన్జిఓలతో పాటు తమ రాయితీలు కల్పిస్తామని చెప్పి ఇవాళ తొలిదాకా ఆర్టీసీని మూసివేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అద్దె బస్సులు వస్తే డ్రైవర్లు అంతా ఇంటికి పోతారు. మెయింటెనెన్స్ ఖర్చు మెయింటెనెన్స్ సంబంధించినటువంటి ఉద్యోగులు గ్యారేజీ కనకపోయింది. ఆ రకంగా కేవలం కొంతకాలం కండక్టర్ల మీద ఆధారపడినప్పటికీ క్రమక్రమంగా ఆర్టీసీలో కొట్టాడే శక్తిని తగ్గించి ఆ రకంగా నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఒక పక్క మేము మమ్మల్ని ప్రభుత్వంలో కలుపుతాము, ప్రభుత్వం రాయితీ ఇస్తామని చెప్పి ఊరించి దొడ్డిదేశాల వల్ల ఇలాంటి విఘాతకరమైన చర్యలు ఆ చేస్తా.
కనీసం రిటైర్మెంట్ అయినా కూడా డబ్బులు తీసుకోలేని పరిస్థితి, రాబోయే కాలంలో ఏ నెల కన్నా జీతం తీసుకోలేని పరిస్థితిని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తూ ఉంది. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా కూడా అందరూ కలిసి రావాలని చెప్పని ఏమన్నమని రాబోయే కాలంలో సిఐటియుగా ఈ ఆర్టీసీ కార్మికుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పని తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలోనే సక్సెస్ఫుల్ సీఎం వైఎస్ జగన్, వేటపాలెంలో గడప గడపకి ప్రభుత్వ కార్యాలయంలో శాసనమండలి చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. ఆకువ రైతుల సమస్యలపై టీడీపీ కార్యాచరణ, రాష్ట్ర సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు. అంబేద్కరిస్టులు, దళిత క్రైస్తవులు కలిస్తేనే రాజ్యాధికారం, ప్రజావేదిక రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి యేసురత్నం. చీరాల సెయింట్ మార్క్స్ లుథరన్ జూనియర్ కళాశాలలో నవంబర్ 25న బాపట్ల జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు. నంద్యాలలో రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు తరలివెళ్లిన చీరాల విద్యార్థులు. ఆర్టీసీలో దశల వారీగా అద్దె బస్సులు తగ్గించాలని కోరుతూ ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో చీరాల డిపో వద్ద ధర్నా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.